తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ఏపీఎస్ బీసీఎల్ డిపో వద్ద ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ వైన్ షాపుల అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పనికి తగిన వేతనాలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. వీటితో పాటుగా విధుల నుండి తొలగించిన వారిని ఏదైనా ప్రభుత్వ కార్యాలయాల్లో విధులకు నియమించాలని కోరారు. కరోనా విలయ తాండవం నేపథ్యంలో తమకు బీమా కల్పించాలన్నారు. వారాంతపు సెలవు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మన డిమాండ్స్ ఏంటి, ప్రధానంగా ఏంటంటే మనకు ఉద్యోగ భద్రత కల్పించాలని, తర్వాత 13% షాపులు కొంతమందిని ఎంప్లాయీస్ని తొలగించారు, వాళ్ళని వేరే ప్రభుత్వ రంగ సంస్థల్లో నియమించాలని, తర్వాత మన అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు మనం డైరెక్ట్గా అపాయింట్ అయ్యాం. మధ్యలో 6 నెలల తర్వాత రెడ్డి ఏజెన్సీ అని ఒక ఏజెన్సీ వచ్చి మనతో మన జీతాలతోటి మనకు రావాల్సిన బెనిఫిట్స్ని కూడా మనకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రెడ్డి ఎంటర్ప్రైజెస్ని తొలగించాలని అదొక డిమాండ్గా చేస్తున్నాం. తర్వాత మనకి ప్రతి నెల 1వ తారీఖుని మన వేతనాలు ప్రభుత్వం చెల్లించాలని, ఏంటి మన ప్రభుత్వ రంగ సంస్థలు చెల్లించాలని, తర్వాత మనకు రావాల్సిన పిఎఫ్ కానీ తర్వాత ఈఎస్ఐలు కానీ మనకి కంపల్సరీగా ఇవ్వాలని, తర్వాత మన బోనస్ కూడా ప్రకటించారు. బోనస్ అయితే ఇప్పటి వరకు కూడా మనకి ఎట్టి పరిస్థితుల్లో మనం ఎవరికి పడలేదు. అంతేకాకుండా ప్రతి వాళ్ళకి కూడా కరోనా అనేది చాలా భయంకరంగా ఉంది. ప్రతి ఉద్యోగికి బీమా కల్పించాలని ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే వీక్ ఆఫ్ అనేది ప్రతి ఉద్యోగ హక్కు, అది ప్రతి ఉద్యోగికి వీక్ ఆఫ్ అనేది ఉన్నది. వీక్ ఆఫ్ అనేది కంపల్సరీగా ఉండాలి, ఇవ్వాలని. అంతేకాకుండా వారంత సెలవుతో పాటు మనకు కావాల్సిన పే స్లిప్ ఇవ్వాలి ప్రతి ఎంప్లాయీస్కి అనేది. నువ్వు ఇన్ని రోజులు ఉద్యోగం చేశావు కాబట్టి నీకు ప్లే ఇంత వస్తుంది జీతం అనేది పే స్లిప్ అనేది ఇవ్వాలనేసి, తర్వాత మనం ఎన్నైతే ఎక్కువ మనం తీసుకుని మనకి అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు ఒక టైం చెప్పారు, గ్రాడ్యువల్గా టైం పెంచుకుంటూ పోతున్నారు కాబట్టి పెంచిన టైం కూడా మనకి వేతనం ఇవ్వాలని ప్రధానమైన డిమాండ్లతో మన రాష్ట్ర అధ్యక్షులు ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ అమలాపురం డిపో పరిధిలో ఉన్న 82 షాపులలో వచ్చి మన డిఎం సార్ని కలవడానికి రావడం జరిగింది.